ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంటే ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వెనక ఎవరు ఉన్నారు అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలి అవి గనక చేస్తే ఇమీడియట్గా అసలు నిందితులు ఎవరు అనేది తెలుస్తుంది ఈ దాడులు వెనక ఎటువంటి కుట్ర జరుగుతుందో అర్థమవుతుంది ప్రజలకు అనేది ఎందుకంటే తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి కోనేరులో పడేసిన ఘటన గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ అలాగే అశోక్ గజపతి గజపతి రాజు గారికి కూడా వాళ్ళతో పాటు మరొక పది మందికి మొత్తం ఈయన ఒక పేర్లు కూడా మెన్షన్ చేశారు వాళ్ళందరి మీద నార్కో అనాలసిస్ పరీక్షలు కనుక జరిపితే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనే నిజం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది తాజాగా కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు ఒక సభలో భాగంగా అంటే దేవుళ్ళ విషయంలో ఎందుకు ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎటువంటి రాజకీయ ప్రలోభం పొందాలి అని అనుకుంటున్నారు అనేది ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది అంటే నిజంగా మతాన్ని రెచ్చగొట్టి లేదంటే మత వివాదాలు రెచ్చగొట్టి మత మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ స్వలాభం పొందే అవకాశం ఉంటుందా ఎందుకు ఇటువంటి కుట్రలు పాల్పడుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ అనేది ఒకవేళ అలా అటువంటి నిర్ధారణ జరగకపోతే ఎప్పుడూ అధికార పక్షం మీదే విమర్శలు అధికార పక్షం ఏదో చేసింది ఇంకా అధికార పక్షం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అధికార పక్షం ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది లేదంటే దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి ఆయన ఇమీడియట్గా రాజీనామా చేయాలి అనేది తెర మీదకొస్తున్న వస్తున్న డిమాండ్ ఈ నేపథ్యంలో ఒకవేళ నిజమైన కుట్రదారులు ఎవరు అనేది బయటపడితే ఇటువంటి ఆరోపణలకు ఇటువంటి విమర్శలకు కాస్తంత పులిష్టపడుతుంది అనేది ఆయన అభిప్రాయం మరి నార్కో ఎనాలిసిస్ టెస్ట్లు అనేది చెయ్యాలి అనేది ఆయన డిమాండ్ ఇది కూడా ఒక రాజకీయ విమర్శలో భాగంగానే చూస్తారు అటువంటిది ఏమైనా జరుపుతారనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి